हाय फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल स्मार्ट मुन्ना। सो फ्रेंड्स, वीडियो जस्ट मैं क्लारिटी इद्दाम वीडियो नैन जस्ट 20 मिनट्स बैक नैन मोस्ट एलिजिबल बैचलर अंड नागचैतन्य लेटेस्ट मूवी लव स्टोरी अंड इंको मूवी नागशौर्य लेटेस्ट मूवी लक्ष्य यह मूड मूवी संबंधी ओटीटी रिलीज अपडेट अच्छे वीडियो चैसे। सो चाल मंदिर कामेंट ब्रो थिएटर वच्चिन तर्वात ओटीटी वस्तुंदनी। सो दानिकि नेनु कोंचेम क्लारिटी इस्तानु अंड ఓటిటి ఈ మూడు మూవీస్ మనకు నిన్న రాత్రి 9 గంటలకి ఆహా ట్విట్టర్లో పోస్ట్ చేశారన్నమాట। ఏమంటే కమింగ్ సూన్ అయితే రాబోతుంది ఈ మూడు మూవీస్ ఆహా ఓటిటిలో అని చెప్పారన్నమాట। సో అయితే రివీల్ చేయలేదు, డేట్ అని చెప్పలేదు అన్నమాట। సో దాని సంబంధించి అయితే వీడియో చేశాను। అంటే ఇప్పుడు జూలై ఫస్ట్ వీక్ లో మనకు థియేటర్ రిలీజ్ అవుతుందని చెప్పారన్నమాట। సో ప్రెజెంట్ నిన్న ఒక రోజే మనకు కరోనా కేసులు చేశా 46016 కేసులు నిన్న ఒక రోజే ఇండియాలో మొత్తం 46016 కేసులు। మరి ఈ విధంగా కేసులు డే బై డే పెరుగుతూ ఉంటే మరి జూలై ఫస్ట్ వీక్ లో అండ్ సెకండ్ వీక్ లో మనకు థియేటర్ రిలీజ్ అయినా వేస్ట్, ఎందుకంటే 50-50% ఆక్యుపేషన్ తో థియేటర్ రిలీజ్ చేస్తే ప్రొడ్యూసర్ కి నష్టం తప్ప లాభం అయితే ఉండదు। సో అది బాగా గుర్తు పెట్టుకోవాలన్నమాట। కోట్లు ఖర్చు పెట్టి 100% ఆక్యుపేషన్ తో సినిమా థియేటర్లో సినిమా రిలీజ్ చేస్తేనే ఒక్కోసారి నష్టం వస్తుంది। మరి 50-50% ఆక్యుపేషన్ తో సినిమా థియేటర్ సినిమా రిలీజ్ అయితే మరి ప్రొడ్యూసర్ కి ఎలా లాభం వస్తుంది, నష్టం కదా। సో ఆ వేలో నేను డైరెక్ట్ ఓటిటి రిలీజ్ అని వీడియో అయితే మెన్షన్ చేశాను అన్నమాట। ఒకసారి మీరు ఆ వీడియో వెళ్ళి చూడండి। సో అదైతే మ్యాటర్ కాబట్టి మా చెప్పలేం ఆహా ఓటిటి వాళ్ళు ఏ టైం ఎలా మూడు మార్తో చెప్పలేం అన్నమాట। సో చాలా మూవీస్ అయితే పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ క్లారిటీ మీకు అర్థమైంది అనుకుంటున్నా। సో ఈ మూడు మూవీస్ మనకు ఫస్ట్ థియేటర్ రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఓటిటి అయితే రాబోతుంది అన్నమాట। ఒకటి చెప్పలేం, చెప్పాను కదా ఇదే విధంగా పరిస్థితి కొనసాగితే కేసులు పెరిగితే డైరెక్ట్ ఓటీటీలో వచ్చే ఛాన్స్ కూడా మేబీ 100% కనిపిస్తున్నాయి అన్నమాట। సో వెయిట్ చేయాలి, దీని గురించి ఇంకొక 1 వీక్లో అయితే అంటే మ్యాక్సిమం బుధవారం లోపల మనకు అఫీషియల్ అప్డేట్ అయితే రాబోతుంది అన్నమాట, థియేటర్లోనా లేకపోతే ఓటీటీలోనా అనేది కన్ఫర్మ్ అయితే తెలియబోతుంది। దాని గురించి ఒక వీడియో కూడా చేస్తాను। సో ఇదైతే అప్డేట్ అన్నమాట। సో కామెంట్ చేసేయండి, ఓకేనా, బాయ్ అయితే।